ప్రైజ్ ద లార్డ్. యోబు తన పిల్లలను కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయాడు, చివరికి అనారోగ్యం కూడా వచ్చి ఎంతో వేదన పడుతున్నప్పుడు అతని స్నేహితులు అతని దగ్గరికి వచ్చారు. కానీ వారెవరూ కూడా అతన్ని ఆదరించడం లేదు, ఇంకా మాటల చేత బాధిస్తున్నారు. అప్పుడు యోబు ఏమంటున్నాడంటే, నేను యథార్థవంతుణ్ణి, న్యాయవంతుణ్ణి, నేను ఎలా నడుస్తానో దేవునికి తెలుసు, కాబట్టి ఆయన ఇప్పుడు నన్ను శోధిస్తూ ఉన్నాడు, నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరిశోధనలో నేను ఇంకా నాలో ఏమైనా మలినములు ఉన్నట్లయితే వాటినన్నిటిని కూడా పోగొట్టుకొని సువర్ణంలాగా మెరిసిపోతాను, నాకు ఏమీ భయం లేదు అన్నట్లుగా ఎంతో ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్తూ ఉన్నాడు. నిజమే, మనకు శోధనలు వస్తాయి. అయితే ఒక్కొక్కసారి ఆ శోధనలను బట్టి మనం కృంగిపోయిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఆ శోధనలలో నుంచి బయటికి వచ్చేసరికి ఒక సువర్ణంలాగా చేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ఎదురు చూడాలి.